కిట్టలు ఉక్కుకి ఓకే సో ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న నక్కపల్లి కేంద్రంగా పట్టాలెక్కబోతున్న ఆర్ఎల్ఆర్ నిప్పని ప్లాంటు ఒక లక్ష నలభై ఏడు వేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడి రెండు దశల్లో ప్రాజెక్టు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నాటికి మొదటి దశ రెండు వేల ముప్పై మూడు నాటికల్లా రెండో దశ అరవై ఒక్క వేల మందికి ఉపాధి ఈరోజు ఆంధ్ర జ్యోతిలో వచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్ కథను చాలా బాగుంది అంతా బాగుంది వచ్చేస్తుంది ప్రాజెక్ట్ అని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఈరోజు ప్రధానంగా రాశాయి మిట్టలు స్టీల్ ప్లాంట్కి అంత సిద్ధమైపోయిందని రాస్తే ఈరోజు ప్రజాశక్తి పత్రిక రాసింది మిట్టలు స్టీల్కి ఇవ్వడానికి భూములు ఎక్కడా నక్కపల్లిలో ప్రభుత్వం చేతిలో సరిపడా లేని భూమి పూర్తి కానీ పరిహారం పునరావాసం సమస్యలు పరిష్కారం కాకుండానే అడావుడి ఆలు లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రచారం అసలు అక్కడ ఏమీ జరగకపోతున్నా ఏదో జరిగిపోతుంది లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చేస్తుంది అన్న హంగామయ్యే తప్ప ఇక్కడ అసలు సినిమా లేదు అని ఈరోజు ప్రజాశక్తి లోపల పేదల్లో రాసినటువంటి కథనం ఇది ఇరవై ఒక్క వేల మంది ఉపాధి లక్ష్యంతో రాజయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మెత్తలు స్టీల్ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం తల ఊపింది ఇందుకు కావాల్సిన రెండు వేల రెండు వందల ఎకరాల్లో వెయ్యి ఎకరాలకు మించి ప్రభుత్వం వద్ద ప్రస్తుతం భూమి సిద్ధంగా లేదని ఓ అధికారి తెలిపారు భూమి లేకుండానే అక్కడ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది భారీగా పోర్ట్ వచ్చేస్తుంది మొత్తం ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అయిపోతుంది అంటూ హడావడి చేస్తున్నారు ఇదంతా లేదు చూడలేదు కొడుకు పేరు సోమలంగా అన్న సందంగా సాగుతోంది అని ప్రజాశక్తి పత్రిక చాలా క్లియర్గా ఈరోజు రాసింది ఆంధ్రజ్యోతి ఈనాడు ఫస్ట్ పేజీలో ప్రాజెక్ట్ వచ్చేస్తుందని రాస్తే ఇప్పుడు రాశారు ఊరి పేర్లు బుచ్చిరాజుపేట కొత్తూరు చంచనాడ కరివేనపాను తమ్మయ్యపేట ఇలా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వరకు చెల్లించాల్సిన ప్యాకేజ్పై కట్ ఆఫ్ తేదీని వెల్లడించలేదు డీ పట్ట సాగు భూములు పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించలేదు నిర్వాసితుల కోసం రెండు సార్లు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్లో ఒక్క సమస్య పరిష్కరించలేదు అంటే అక్కడ భూములు లేవు ఇంకా భూములు సేకరించలేదు అవసరమైన భూమి లేదు కానీ హంగామా హడావడి మాత్రం పెద్ద స్థాయిలో జరుగుతుంది